हेलो माय डियर बिजी बिजी फ्रेंड्स, नेनु मी अनु। वेलकम टू अवर चैनल एएस वर्ल्ड। फ्रेंड्स, ई रोज नेनु मीकु चूपिंचबोये स्पेशल फेस्टिवल स्पेशल अयिन पानकम इदि एला प्रिपेर चेयालो नेनु मीकु चूपिंचबोतुन्नानु। इदि चाला टेस्टीगा उंटुंदनि मनंदरिकी तेलुसु कदा। पानकम अंटे चिन्न पेद्द अने तेडा लेकुंडा अंदरू दीन्नि बागा इष्टपडतारु। ప్రత్యేకించి శ్రీరామనవమికి ఈ పానకం తయారు చేస్తారు। కానీ వేసవికాలమంతా ఉపవాసాలు ఉన్నప్పుడు ఈ పానకం తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది। ఇది మన ఆరోగ్యానికి చలువ చేస్తుంది। మరి దీన్ని టెంపుల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను। దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని దాంట్లో హాఫ్ కప్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి। దీనికి తగినన్ని వాటర్ని పోసి బెల్లాన్ని కరగనివ్వాలి। బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత దీంట్లో కొంచెం శొంఠి పొడి అలాగే కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసి ఈ ఫ్లేవర్స్ మొత్తం వాటర్కి పట్టేలా బాగా కలుపుకోవాలి। తర్వాత దీనిని స్ట్రైనర్తో ఈ విధంగా వడకట్టుకోవాలి। ఇప్పుడు దీనికి కొద్దిగా మిరియాల పొడి అలాగే కొన్ని తులసి ఆకులను కూడా వేసి బాగా కలుపుకోవాలి। అంతే, చాలా టేస్టీ టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ పానకం రెడీ అయిపోయినట్లే। ఇది సమ్మర్లో తాగితే చలువ చేస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। దీన్ని పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ బాగా ఇష్టపడతారు। మరి ఇంకెందుకు లేటు, ఈ శ్రీరామనవమికి మీరు కూడా దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి।